కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక ఉద్యోగ రైతు ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పలు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె పాల్గొన్న పలు కార్మిక సంఘాల నాయకులు కార్మికులు నేడు కలెక్టరేట్ లోని సురేన ఆడిటోరియం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన ప్రజల నుండి వినతులను స్వీకరించిన కలెక్టర్ నగరంలోని తుంగభద్ర నది సమీపంలోని రైల్వే ట్రాక్పై తండ్రి కూతురు రైలు కింద పడి ఆత్మహత్య ధర్మపేటకు చెందిన దేవమధు హర్షితగా గుర్తించిన పోలీసులు సిటియు ఓల్డ్ సిటీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు ఆవాజ్ ఐద్వా ప్రజా సంఘాల సహకారంతో కాజాపాష అధ్యక్షతన సూర్జిత్ భవన్ నుండి జిల్లా పరిషత్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి గౌస్తేశాయి సిటియు నాయకులు ఎం రాజశేఖర్ ఎం విజయ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిటియు కార్యదర్శి గౌస్తేశాయి మాట్లాడుతూ 2014 లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం దేశాన్ని ప్రజలను నాశనం చేసే విధానాలను అమలు చేస్తోందన్నారు హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి గొడవలు సృష్టించి దేశ సంపదను కార్పొరేట్లకు దారాదత్తం చేయాలనే ఉద్దేశంతో పరిపాలన సాగిస్తుందని అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు నష్టం కలిగించకుండా రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను అదుపు చేయడానికి చేతకాకపోతే ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేసి గద్దె దిగాలని ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా ఈ రోజు కర్నూలు జిల్లా కేంద్రంలో భారీ ప్రదర్శన సభ జరిగింది మొదట సిఐటియు కర్నూలు ఓల్డ్ సిటీ ఆధ్వర్యంలో స్థానిక పూల బజార్ నుండి మరియు న్యూ సిటీ ఆధ్వర్యంలో సుందరయ్య జంక్షన్ రెండు ప్రదర్శనలు జిల్లా పరిషత్ చేరుకున్నాయి జిల్లా పరిషత్ ఆవరణంలో బహిరంగ సభను నిర్వహించారు ఈ సభకు సిఐటియు నగర కార్యదర్శులు ఎం విజయ్ అంజిబాబు ఏయుటిసి నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు ఈ సభను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్తేశాయి ఏయుటిసి ప్రధాన కార్యదర్శి మునెప్ప ఏఐబిఏ జిల్లా నాయకులు నాగరాజు అనిల్ రెడ్డి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగ సంఘం నాయకులు ప్రభాకర్ మెడికల్ రెప్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రవీందర్ రెడ్డి బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మహేష్ కుమార్ రామరాజు లక్ష్మీకాంత్ ఎల్ఐసి యూనియన్ నాయకులు సునయ కుమార్ శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ నిర్మల లలితమ్మ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 6 కోట్ల ఉద్యోగాలు పోయాయని దేశంలో ఆకలి చావులు పెరిగాయని నిరుద్యోగం నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని అన్నారు నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక బ్యాంకులు విలీనం చేయడం వల్ల బ్యాంకింగ్ రంగంలో 30,000 ఉద్యోగాలు ఊడిపోయాయని తెలిపారు కరోనా కాలంలో లక్షలాది మంది వలస కార్మికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోడ్డు బాట పడితే వారిని ఆదుకోవడం కోసం ఏమాత్రం ప్రయత్నం చేయలేదని అదే సమయంలో పెట్టుబడిదారుల కోసం 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని నరేంద్ర మోడీ అదానీ అంబానీల ఆస్తులు పెంచడం కోసం మాత్రమే పరిపాలన చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు దేశ స్వతంత్ర పోరాటంలో ఏమాత్రం పాత్ర లేని బీజేపీకి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడడం పట్ల చిత్తశుద్ధి ఎలా ఉంటుందని అందుకోసమే కొంతమంది స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులకు ఈ దేశ సంపదను తాకట్టు పెడుతున్నారని ఘాటుగా విమర్శించారు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని స్వదేశీ విదేశీ గుత్త పెట్టుబడిదారులకు ఈరోజు అమ్మేట్టు ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇంతకంటే దుర్మార్గమైంది ఇంతకంటే దేశద్రోహమైంది వేరేది కాదు అనే విషయాన్ని గమనించమని కోరుతా ఉన్నాం బీజేపీకి ఈ దేశ స్వతంత్ర పోరాటంలో ఏమాత్రం పాత్ర లేదు కాబట్టి ఈ దేశ సంపద పట్ల కూడా బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకోసమే నిశ్చిగ్గుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రాణాలు త్యాగం చేసి పోరాటం చేసి సాధించుకునే విశాఖ స్టీల్ ప్లాంట్ ని నేను ప్రైవేటీకరణ చేస్తాను అమ్మేస్తా అని చెప్తున్నా అంటే ఎవడిచ్చా నీకు హక్కు ఖబర్దారని చెప్పేసి కార్మిక సంఘాల తరఫున ఈ ప్రవర్తన హెచ్చరిస్తా ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జోలికొస్తే నీ గోరి కట్టడానికి కూడా కార్మిక వర్గం సిద్ధంగా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అదే కాదు ఈ దేశంలో అసంఘటిత రంగ కార్మికులు కోట్లాది మంది ఉన్నారు ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క సంక్షేమ కార్యక్రమం చేపట్టలేదు అసంఘటిత రంగ కార్మికులు 60 సంవత్సరాల పని పనిచేసినా ఖాళీ చేతులతో ఉండకపోవాల్సిన పరిస్థితి వస్తుంది అందుకోసమే అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం చేయాలి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ మానుకోవాలి పెట్రోల్ డీజిల్ వంటి ధరలను
జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, గ్రామీణ ప్రాంతాల నుండి వ్యవసాయకులకు 200 రోజుల పరిధిలో కల్పించి వరుసలు ఆపాలని చెప్పేసి ఈ డిమాండ్లతో ఈ రోజు కార్మిక సంఘాలు సమ్మె చేస్తా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి కార్మిక సంఘాలతో చర్చించి సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పోరాటం చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిస్సిగ్గుగా అమ్ముతామని చెప్పడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి పెట్టుబడిదారులకు ఉపయోగపడే 4 లేబర్ కోడ్స్ తెచ్చాడని, వీటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు ఇప్పటి వరకు ఒక సమగ్రమైన సంక్షేమ చట్టం తీసుకురాలేదని, పని గంటలు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని కోరారు. గత 3 రోజుల నుండి పెట్రోల్ డీజిల్ ధరలు రోజుకు 80 పైసల చొప్పున పెరుగుతున్నాయని, వంట గ్యాస్ ధరలు ఏకంగా 50 రూపాయలు పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారాన్ని నరేంద్ర మోడీ వేశారని ఘాటుగా విమర్శించారు. వంట గ్యాస్ పై 50 రూపాయలు, పెట్రోల్ డీజిల్ పై 2 రూపాయలు అదనంగా పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతోనే మోడీ ప్రభుత్వం ప్రజలపై వరుసగా భారాలు మోపుతోందని, ఇప్పటికే ధరలు పెరిగి కుంగిపోతున్న ప్రజలపై పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపుతో నడ్డి విరగొడుతోందని విమర్శించారు. రైతు పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని రాబోయే కాలంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా సుదీర్ఘకాలం పోరాటం చేస్తామని, నరేంద్ర మోడీ మెడలు వంచి తీరతామని తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలో సమ్మె విజయవంతం చేసిన ఉద్యోగులు, కార్మికులకు కార్మిక సంఘాల నేతలు జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాజశేఖర్, షరీఫ్, కాజాపాషా, పుల్లారెడ్డి, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లకి పెట్టుబడిదారులకు అనుగుణంగా చట్టాల్లో మార్పు తీసుకురావడం ద్వారా కార్మికుల్ని బానిసగా చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. తక్షణమే ఈ యొక్క కార్మిక చట్టాలని, మరి కోడ్లను ఏదైతే తీసుకొచ్చి అవి రద్దు చేసి 44 చట్టాలు అమలు చేయాలని, అంతేకాకుండా ఈ దేశ ప్రజలు, ఉద్యోగులు వాళ్ళ చెమటి చుక్కలతో ఈరోజు అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని నగదీకరణ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి. అంతేకాకుండా లక్షలాది మంది ఈరోజు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో పనిచేస్తున్నటువంటి ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం లాంటి పథకాల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా స్కీమ్ వర్కర్లంతా ఈరోజు గౌరవ వేతనదారులుగా వాళ్ళ సమం దోచుకుంటున్నారు. తక్షణమే మరి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి, కార్మిక చట్టాలు అమలు చేయాలి, వాళ్ళకి కనీస వేతనాలు అమలు చేయాలి. అంతేకాకుండా ఈ దేశంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో లక్షలాదిగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని మరి ఈరోజు కనీస వేతనాలు లేకోకుండా ఇబ్బంది పెడుతున్నారు. అందుకే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి ఈ సమ్మెని మరి ప్రభుత్వం గుర్తించి కార్మిక ఉద్యోగుల సమస్యలకు బీజేపీ ప్రభుత్వం ముందుకు రావాలని, లేని పక్షంలో భవిష్యత్తులో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వీళ్ళందరూ సిద్ధమవుతారని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. నగరంలోని రాజ్విహార్ వద్దనున్న అంబేద్కర్ భవన్ నందు ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో తృతీయ మహాసభలు జి శ్రీనివాసులు అధ్యక్షతన జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్సీ ఓబులేసు, టీవీ రామం, వివికే రాయ్, కేఆర్ ఆంజనేయులు, కేవీఆర్డి ప్రసాద్, కైలాష్నాథ్, ఎస్ఎంఎస్ శివరావు, జి రామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభలకు రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు, రాష్ట్ర అధ్యక్షులు వివేకే రాయ్ గారు ఇక్కడ హాజరు కావడం జరిగింది. పైగా ఇక్కడ ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యల విషయానికి వస్తే, మేము ఇక్కడ ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేసేది కేవలం అల్ట్రా డీలక్స్ సర్వీసుల వరకే మాకు మేనేజ్మెంట్ అనుమతి ఇచ్చింది. మేము హైదరాబాద్ పోవాలన్నా లేకపోతే విజయవాడ పోవాలన్నా మాకు కొంత ఇబ్బందిగా ఉంది. సూపర్ లగ్జరీ బస్సుల్లో మాకు ఫ్రీ సర్వీస్గా ఉచితంగా భార్యాభర్తలు ఇద్దరికీ ఉచిత సర్వీస్ కల్పించాలని చెప్పేసి మేము ఈ మహాసభ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మెడికల్కి సంబంధించినటువంటి విషయాలకు వస్తే, మాకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి 4 లక్షల రూపాయల బీమాను 6 లక్షలుగా పెంచాలని చెప్పేసి కూడా ఈ మహాసభ ద్వారా మేము తీర్మానం చేస్తున్నాము. అదేవిధంగా మాకున్నటువంటి సమస్యల మీద ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు రీజన్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ అయితే మాకు బాగానే సహకరిస్తున్నారు. ఎక్కడ కూడా మాకు ఎటువంటి కంప్లైంట్స్ లేవు. కాబట్టి మాకు ఉన్నట్టు మాకు కర్నూలు బస్ స్టాండ్ నందు కూర్చోవడానికి కూడా స్థలం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక
విశ్రాంతి గది మాకు ఏర్పాటు చేస్తే మేము అక్కడ వచ్చి మా యొక్క సమస్యలు రాసుకునే దానికి గాని క్లెయిమ్స్ ఇచ్చే దానికి కూడా కొంత అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను। कलेक्टर सुनैना ఆడిటోరియం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్